బ్యాక్లాగ్ పోస్టులపై స్పష్టతనిచ్చిన ఆదిమూలపు సురేష్ గారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నెలాఖరులోగా ప్రకటన ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. అనంతపురం జేఎన్టీ యూనివర్సిటీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రంలో 250కి పైగా పోస్టులు ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తాం, గత పాలకులు విశ్వవిద్యాలయాల్లో పోస్టులు అమ్ముకుంటే వైకాపా అధికారంలోకి వచ్చాక న్యాయపరమైన చిక్కులు ఇతరత్ర అన్నిటినీ అధిగమించి 2000కు పైగా బోధనా పోస్టులను భర్తీ చేయబోతున్నామని ఆయన ఈ సందర్భంగా తెలియచేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ నెలాఖరులోగా బ్యాక్లాగ్ పోస్టులు విడుదలవుతాయని చెప్తున్నారు. ఆ విధి విధానాలు ఏంటి అనేది త్వరలోనే వెల్లడిస్తారు కాబట్టి సో వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.